మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నాది నాది అనుచు గర్వించి చెప్పారు. తల్లి గర్భం నుండి ఏమి తెచ్చారు? ఆరు అడుగుల నేల అందరినీ పూడ్చుటకు. అదియును మీదని ఎవరు చెప్పారు? దైవ జ్ఞానము కన్నా మించినది లేదయా. అనంత శక్తులు అందులో ఉన్నాయి. అష్ట కష్టంబులకు కఠిన రోగంబులకు దివ్యౌషధంబని నమ్మండయా. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారు అంటూ ప్రజలు చెప్పుకుంటారు. కాలజ్ఞానంలో చెప్పినట్లు ఇప్పటి వరకు జరిగాయన్నది అక్షర సత్యం. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని చదివినా విన్నా సకల శుభములు ఆయురారోగ్యాలు కలుగుతాయి. బ్రహ్మంగారు సాక్షాత్తు దైవస్వరూపులు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో వివరించి జనులందరినీ మంచి మార్గంలో నడవమని బోధించిన మహిమాన్వితుడు. వీరబ్రహ్మేంద్ర స్వామికి 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికం గురించి అధికంగా ఆలోచిస్తూ స్నేహితులతో చాలా తక్కువగా మాట్లాడేవారు. తాను నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు చెప్పటం ఎక్కువగా ఇష్టపడేవారు. ఇదే సమయంలో తండ్రి మరణిస్తాడు. తండ్రి మరణించాక తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను దేశాటన చేసేందుకు నిర్ణయించుకొని తల్లి అయిన వీర పాపమాంబను అనుమతి కోరతాడు. పుత్రునిపై ప్రేమ వల్ల దీనికి అభ్యంతరం చెప్తుంది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి తన తల్లికి జ్ఞానబోధ చేసి అశాశ్వతమైన ఈ దేహం కోసం బంధాలు అనుబంధాల కోసం ప్రతి క్షణం తపించటం వృధా అని తెలియజెప్తాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరిగిన విషయాలు అందరికీ తెలిసినా జరగబోయే వింతలు విడ్డూరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దృష్టమానవులకు బలం పెరుగుతుంది. ఎవరైతే ప్రజల్ని పీడించుకుతున్నారో అలాంటి రాజ్యమేలిన వారు భిక్షాటనకు దిగుతారు. భిక్షమెత్తిన వారు ఐశ్వర్యవంతులవుతారు. తప్పులు చేసిన వారికి రక్తవాంతులు నోటిలో పుండ్లు వలన మరియు తలలు పగలటం వల్ల మరణిస్తారు. కొండవీటి రాతిస్తంభం కూలిపోతుంది. కార్తీక బహుళ ద్వాదశి రోజు ఉత్తరాన వింత వింత చుక్కలు కనిపిస్తాయి. అవి 5 నెలల పాటు ఉంటాయి. ఆకాశ మార్గాన 2 బంగారు హంసలు వచ్చి పట్టణాల్లో సంచరిస్తాయి. దురాశాపరులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి సర్వనాశనమైపోతారు. దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 7 గ్రామాలకొక గ్రామం, 7 ఇళ్లకు ఒక ఇల్లు మిగులుతుంది. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. అదేవిధంగా కృష్ణమ్మ ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపోగు తాగుతుంది. ఆకాశాన విషగాలి పుట్టి ఆ గాలి వల్ల రోగాలు వచ్చి జనులు నశిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మొసళ్ళు ప్రవేశించి 3 రోజులు పూజలు లేక తలుపులు మూసివేస్తారు. గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలుచున్నవారు నిలుచున్నట్లు చనిపోతారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటియందు చేపలు తాము సస్తామని పలుకుతూ బయటకు వస్తాయి. సూర్యనందేశ్వరుని ముందుట పనస చెట్టు పుడుతుంది. ఆ చెట్టు క్షణాల్లో పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెంటనే మాయమవుతుంది. దీనిని చూసిన జనులు మరణిస్తారు. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి కారణమవుతుంది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. ఆకాశం నుండి నిప్పుల వాన కురుస్తుంది. అమావాస్య రోజు పున్నమి చంద్రుడు కనిపిస్తాడు. అది చూచి జనులు నశిస్తారు. ఆడవారి కన్నుల నుండి నెత్తుటి బిందువులు రాలతాయి. కాకులు మాట్లాడతాయి. నక్కలు ఈలలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింత మంది గుంపులు గుంపులుగా మరణిస్తారు. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొర్లుతుంది. జనులకు తినటానికి తిండి లేక ఆకులు మేసి బ్రతుకుతారు. తూర్పున శిరస్సు పడమర తోకగా వెడల్పుగా 20 బరల పొడవు గల నల్లని ధూమకేతు అనే నక్షత్రం పుట్టి 30 రోజులు అందరికీ కనిపిస్తుంది. ఆకాశం ఎర్రబడి ఆవులు పైకి చూసి అరుస్తాయి. నీటిలోని కప్పలు కోడికోతలు కోస్తాయి. హరిద్వార్లో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకు వస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు. ఆకాశ వీధిలో రాకాసి అరుపులు వినిపిస్తాయి. అది విని కొంతమంది జనం నశిస్తారు. వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు. వారిని చూచి నేనని భ్రమపడవద్దు. పీల్చుకోవటానికి గాలి లేక విషగాలులు వచ్చి జనం ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారు. పాపాలు చేసిన వారు ఈ భూమి మీదే అతి ఘోరంగా బాధలు అనుభవిస్తారు. కోటి దూపాటిలో కొచ్చెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. గుగ్గిళ్ల బసవన్న రంకెలు వేస్తాడు. కనకనమని కాలు దువ్వుతాడు. నా భక్తులైన వారు సదా నన్ను నమ్మి
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మనే నమః అనే మహామంత్రాన్ని ఎప్పుడూ పలుకుతుంటే వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను. ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.